వృద్ధాప్యంలోనే చత్వారం వస్తుందనుకుంటున్నారా? మీరు గంటల తరబడి మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టాబ్లెట్లు వాడితే 30 ఏళ్లకే వచ్చేస్తుందని ఢిల్లీలోని సెంటర్ ఆఫ్ సైట్ చైర్మన్ మహిపాల్ సత్యదేవ్ హెచ్చరిస్తున్నారు. భారత్లో 30 నుండి 32 సంవత్సరాల వయస్సు గల వారిలో 60% మంది ఈ లోపంతో ఇబ్బంది పడుతున్నారని కంటి వైద్యులు చెప్తున్నారు. 2005 నాటికి ప్రపంచవ్యాప్తంగా 100 కోట్ల మంది ప్రజలు ఈ లోపంతో ఇబ్బంది పడుతుండగా 2017 నాటికి ఈ సంఖ్య రెట్టింపయిందని వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తెలిపింది. ఈ ఫోన్లు వాడడం ద్వారా వచ్చే ప్రమాదాలు ఏంటో తెలుసుకోండి. స్మార్ట్ ఫోన్ చేతిలో ఉంటే చాలామంది అదే లోకంగా దానితోనే గడుపుతుంటారు. ఎక్కడికెళ్ళినా ఫోన్ వదలరు. ఆఖరికి పడుకునేటప్పుడు కూడా ఫోన్ పక్కన ఉండాల్సిందే. అలాంటి వారికి క్యాన్సర్ వచ్చే ప్రమాదం తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ నుంచి విడుదలయ్యే రేడియేషన్ తరంగాలకి వీలైనంత దూరంగా ఉండాలి. ఛార్జింగ్ పెట్టుకుని ఫోన్ మాట్లాడడం వల్ల అధిక స్థాయిలో రేడియేషన్ విడుదలవుతుంది. అప్పుడు పొగలు రావడం, ఫోన్ పేలిపోవడం జరుగుతుంది. అధిక రేడియేషన్ వల్ల తీవ్రమైన అనారోగ్యాలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. మొబైల్ రేడియేషన్ వల్ల వచ్చే అతిపెద్ద ప్రమాదాల్లో ఒకటి క్యాన్సర్. ఇప్పటికే చాలామంది స్మార్ట్ ఫోన్ వాడకందారులు క్యాన్సర్ బారిన పడినట్లు పలు అధ్యయనాలు చెప్తున్నాయి. దీంతో పలు మొబైల్ కంపెనీలు మొబైల్ డివైజులతో పాటు ఇచ్చే సెట్లో హెచ్చరిస్తున్నారు. మనం అవేం చదవం కాబట్టి తెలియదు. ఫోన్ ఎక్కువ మాట్లాడడం వల్ల వినికిడి సమస్యలు ఎక్కువ వస్తాయి. సాధ్యమైనంత వరకు స్మార్ట్ ఫోన్ వాడకాన్ని చాలా దూరంగా ఉండాలని నిపుణులు చూస్తున్నారు.